వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల ప్రశ్నించారు. ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న వైఎస్ఆర్ మాట అబద్ధమని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా అని నిలదీశారు. మీరు కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వాళ్ళే అన్నారు శర్మిల. రాజకీయంగా ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్ళే అని తెలిపారు. వైఎస్ఆర్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికి కారణం కాదన్నారు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది వైఎస్ఆర్ అని శర్మిల తెలిపారు. బంగారు బాతును ఎవరూ చంపుకోరు, సొంత కళ్ళను ఎవరూ పొడుచుకోరన్నారు. వైఎస్ఆర్ మరణానికి చంద్రబాబు కారణమైతే మీరు అధికారంలో ఉండి ఐదేళ్లు గాడిదలు కాశారా అని శర్మిల మండిపడ్డారు. ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదన్నారు. దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదని ఆమె ప్రశ్నించారు. దోషులను ఎందుకు శిక్షించలేదన్నారు. ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా అని నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ మరణం తర్వాత చార్జ్షీట్లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ కాదా అని అడిగారు. కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా అని నిలదీశారు. చేయకపోతే జగన్ సీఎం అయిన వెంటనే మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారన్నారు. ఇప్పుడు మళ్లీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా అని శర్మిల ధ్వజమెత్తారు. చంద్రబాబుతో తనకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబును పిలిచారని, అలాగే తాను కూడా పిలిచా అని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్లకు సభ్యత సంస్కారం ఉందని ఎలా అనుకోవాలన్నారు. జగన్ కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా అని అడిగారు. ఇప్పటికీ అద్దంలో చూసుకున్న చంద్రబాబే కనిపిస్తున్నట్లుందని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడ్డానికో, ఆయన బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో, ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో పనిచేయాల్సిన అవసరం వైఎస్ఆర్ బిడ్డకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నారు అన్నారు శర్మిల.